నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. కొంపం ముచ్చిన పోలింగ్ పర్సంటేజ్, ఆంధ్రప్రదేశ్లో పెరిగిన పోలింగ్ శాతం, ఏ పార్టీ కొంపం ముంచబోతా ఉంది? ఎన్నికలు జరిగిన 2 రోజులైనప్పటికీ కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యాయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వేట కొడవళ్లతో వేటాడుతూ ఉన్నారు. పరిస్థితిని ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకురాలేకపోతూ ఉన్నారు. మనం గతంలో ఏం చేసేవాళ్ళం? పోలింగ్ రోజున అక్కడక్కడ కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి, అవి మినహాయిస్తే పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసింది అని వార్తలు చదివేవాళ్ళు. ఆ ఒక్కరోజు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో, సున్నితమైన ప్రాంతాల్లో, రాయలసీమ, పల్నాడు లాంటి ప్రాంతాల్లో పోలింగ్ రోజున మాత్రం ఖచ్చితంగా ఏవో ఒక ఘటనలు జరుగుతాయి. బట్ పోలింగ్ అయిపోయాక మాత్రం అంతా ప్రశాంతంగానే ఉంటుంది. ఎన్నికల రిజల్ట్ కోసం ఆయా పార్టీ ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలు జరిగాయి. పోలింగ్ జరిగిన తర్వాత రోజు, ఆ తర్వాత రోజు కూడా, ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా, ఈ క్షణానికి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయో చూస్తూనే ఉన్నారు అందరూ కూడా. ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ లేసారు, బట్ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఏంటి అంటే, పోలింగ్ శాతాన్ని తగ్గించాలి. ఎవరైతే చైతన్యవంతంగా ఇతర రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి, ఇతర జిల్లాల నుంచి తమ సొంతోళ్ళకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారో వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళలో చైతన్యాన్ని చంపేయాలి. ఇలా గుంపులు గుంపులుగా లక్షలాదిగా ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు అంటే ఇది మన ప్రభుత్వం పైన వ్యతిరేకతతోనే వస్తూ ఉన్నారు, మన పైన కోపంతోనే వస్తారు. ఈ ఓట్లని కూడా కూటమికే వెళతాయి కాబట్టి వాటిని కట్టడి చేయాలి అని పోలింగ్ రోజున ఉదయం నుంచే పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్లు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపైన కానీ ఏ విధంగా దాడులు జరిగాయో అందరూ కూడా చూశారు. కొన్ని చోట్ల పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు, మరికొన్ని చోట్ల వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరించి దగ్గరుండి మరీ దాడులు చేయించారు, మరికొన్ని చోట్ల మాత్రం పోలీసులు కొంతమంది నిజాయితీగా, సిన్సియర్గా పనిచేశారు. ఈ గొడవల్ని వాటిని కూడా కట్టడి చేశారు. సో మొత్తానికి ఏదైతే ప్లాన్ వేశారో పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలి అని, ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. సాయంత్రానికి పోలింగ్ సరళి ఎలా ఉంది అనేది వైసీపీ నేతలకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే తెల్లవారుజామున 2 గంటల దాకా కూడా పోలింగ్ జరిగింది కొన్ని పోలింగ్ బూతుల్లో. సాయంత్రం 6 తర్వాత 3500 పోలింగ్ బూతుల్లో కూడా పోలింగ్ జరిగింది. ముఖేష్ కుమార్ మీనా గారే ఎన్నికల కమిషనర్, ఆయనే స్వయంగా ఈ వివరాలని కూడా వెల్లడించారు. ఇదే ఓటర్లో వెళ్ళివిరిసిన చైతన్యానికి నిదర్శనం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, గొడవలకు దిగినా, భయభ్రాంతులకు గురి చేసినా, పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేసినా, ఈవీఎం బాక్స్లని ధ్వంసం చేసినా సరే ఎక్కడ తగ్గేదే లే అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో సాయంత్రానికి పోలింగ్ సరళి చూశాక పిక్చర్ చాలా క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి 6వ రోజు కూడా ఇప్పటికీ కూడా దాడులకు తెగబడుతూ ఉన్నారు. సో ఈ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఒకసారి వివరాలన్నీ కూడా చూసుకుంటే, ఇది ముఖేష్ కుమార్ మీనా గారు ఆయన విడుదల చేసిన జాబితానే. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఎంత పోలింగ్ పర్సెంట్ నమోదైంది అనేది అధికారిక వివరాలు. ఇవి అధికారికంగా విడుదల చేసిన వివరాలు. అరకు పార్లమెంట్లో 73.68%, శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 74.43%, విజయనగరంలో 81.5%, విశాఖపట్నంలో 71.11%, అలాగే అనకాపల్లిలో 82.3%, కాకినాడలో 80.30%, అమలాపురంలో 83.85%, రాజమండ్రిలో 80.93%, అలాగే నర్సాపూర్లో 82.59%, ఏలూరులో 83.68%, మచిలీపట్నంలో 84.05%, విజయవాడలో 79.37%, గుంటూరులో 78.81%, నరసరావుపేటలో 85.65%. నరసరావుపేట అనేది పల్నాడు ప్రాంతంలోని పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ, ఇక్కడే అత్యధికంగా గొడవలు జరిగినాయి. ఈ పల్నాడు నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని మాచర్ల, గురజాల, ఇవన్నీ చోట్ల కూడా పెదకూరపాడు, నరసరావుపేట,
అన్ని చోట్ల కూడా స్టిల్ ఇప్పటికీ దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యాయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా నరసరావుపేట పల్నాడు ప్రాంతంలో 85.65% ఈ పార్లమెంటు పరిధిలో నమోదైంది. అలాగే బాపట్లలో 85.48%, ఒంగోలులో 87.06%, నంద్యాలలో 80.61%. బహుశా అత్యధికంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో 87.06%. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒంగోలులోనే అత్యధికంగా నమోదైంది చెవిరెడ్డి. అలాగే మాగుంట ఏం జరుగుతుందో చూడాలి. అలాగే నంద్యాలలో 80.61%, కర్నూలులో 76.80%, అనంతపూర్లో 80.51%, హిందూపూర్లో 84.70%, కడపలో అవినాష్ రెడ్డి అండ్ షర్మిల 79.57%, అంటే సుమారుగా 80% కడప పార్లమెంటు పరిధిలో కూడా ఓట్ పర్సంటేజ్ నమోదైంది. నెల్లూరులో 79.05%, తిరుపతిలో 79.10%, రాజంపేటలో 79.09%. ఇక్కడ కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిలబడ్డారు. మిథున్ రెడ్డి రాజంపేట, పొంగనూరు అలాగే రాజంపేట పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏం జరిగిందో పోలింగ్ ఏజెంట్లు కిడ్నాప్ కూడా చేశారు, అది కూడా చూశారు. అయినప్పటికీ కూడా 79% నమోదైంది పైగా. అలాగే చిత్తూరులో 85.77%, ఇది మొత్తంగా 80.66%. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా చూసుకుంటే మొత్తం చాలా పెద్ద లిస్ట్ ఉంది కాబట్టి 175 అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఎక్కడ అంటే ఏ నియోజకవర్గం అంటే నిజంగా వెళ్ళే ఆదర్శంగా తీసుకోవాలి అసెంబ్లీ నియోజకవర్గంలో. అదేది అంటే దరిసిలో, ఇక్కడ చూడొచ్చు దరిసిలో 90.91%, అత్యధికంగా 175 నియోజకవర్గాల్లో దరిసిలోనే పోలింగ్ శాతం నమోదైంది. దర్శి నియోజకవర్గ ప్రజలకు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. అక్కడ కూడా చాలా వివాదాలు జరిగినాయి, గొడవలు జరిగినాయి, అయినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని మిగతా నియోజకవర్గ ప్రజలకు ఒక విధంగా ఆదర్శంగా నిలిచారు. అలాగే ఎర్రగొండ పాలెంలో కూడా దాదాపుగా 89.40%, 90% వాళ్ళు కూడా మంచిగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కందుకూరు కొండపై మొత్తంగా ప్రకాశం జిల్లాలో ఓటర్ చైతన్యం వెళ్ళి విరిసినట్లుగా ప్రకాశం జిల్లాలోనే అత్యధికంగా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది చాలా నియోజకవర్గాల్లో. అలాగే కర్నూలులో కూడా ఆలూరు నియోజకవర్గంలో ఒక గ్రామంలో 109 పోలింగ్ బూత్లో 100% 980 ఓట్ల దాకా ఏదో ఉంటే 100% ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకున్నారు. సో దర్శి లాంటి నియోజకవర్గ ఓటర్లకు కానీ అలాంటి గ్రామాలకు సంబంధించిన ఓటర్లకు కానీ నిజంగా ఆ చైతన్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఇక గతంతో పోల్చుకుంటే ఒకసారి చూస్తే ప్రస్తుతం 2024లో ఈవీఎంల ద్వారా 80.66% ఓట్ షేర్ నమోదైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.20% ఓట్ షేర్ నమోదైంది ప్రస్తుత ఎన్నికల్లో. ఓవరాల్గా చూసుకుంటే ఇది పరిస్థితి. 81.86%, సుమారుగా ఒక 82% ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ నమోదైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక ఓటింగ్ సరళిని చూసుకుంటే 2014లో 78.90% ఓట్ షేర్ నమోదైంది పోస్టల్ బ్యాలెట్తో కలుపుకొని. ఇక 2019లో 79.67% ఓట్ షేర్ నమోదైంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకొని. సో 2014-19 కన్నా కూడా ఇప్పుడు 2024లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. 2014 ఓట్ షేర్తో పోల్చుకుంటే సుమారుగా ఇప్పటిది పోల్చుకుంటే 3% మేర ఓట్ షేర్ పెరిగింది 2014 ప్రకారం. ఇక 2019లో చూసుకుంటే 79.67, ఇప్పుడు 81.86, అంటే 2.25, ఇది 2.25%, ఇది పెరిగిన ఓటింగ్ 2019 ఎన్నికలతో చూసుకుంటే. అంటే 2019లో 151 స్థానాలు గెలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో కూడా అర్ధరాత్రి దాకా 2019లో క్యూలో నుంచి మరి ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ధీమాగా ఉన్నారు. మనం సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా, పసుపు కుంకుమ ఇచ్చాం కదా, ఇవన్నీ మన ఓట్లు అనుకున్నారు. కానీ ఓటర్ అంచనాని రివర్స్ చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లన్నీ పడ్డాయి. ఏ ప్రభుత్వం పైనైనా వ్యతిరేకత ఉంటుంది 5 ఏళ్ల తర్వాత. సో అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటేనే ఓటర్లో చైతన్యం వెల్లివిరుస్తుంది. నేను వెళ్ళాలా నా గ్రామానికి, ఖచ్చితంగా ఓటేయాలా, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా అన్న లక్ష్యం ఉంటుంది. ఆ చైతన్యం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, అరే ఇది మా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన ఓటు అని చెప్తా ఉన్నారు. బట్ చరిత్ర చూస్తే ఓట్ షేర్ పెరిగిన ప్రతిసారి కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకతతోనే పెరిగినట్లుగా భావించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే
2.25 ఓట్ షేరు పెరిగింది. ఈ పెరిగిన ఓట్ షేర్ ఏమాత్రం డౌటే లేకుండా కూటమికే ఇది అడ్వాంటేజ్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. 79 ఏమో వస్తేనే 151 స్థానాలు వచ్చినాయి. సో ఇప్పుడు 22 దాకా వచ్చింది. సో చెప్పలేము మంచి స్థానాలే కూటమి కైవశం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం చాలా స్పష్టంగా ఈ ఓట్ పర్సంటేజ్ని బట్టి కనిపిస్తూ ఉంది. సో ఈ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఏ పార్టీ కొంప ముచ్చబోతూ ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప ముచ్చబోతూ ఉంది. అందుకనే ఫస్ట్రేషన్లో పోలింగ్ తర్వాత కూడా దాడులకి హత్యాయత్నాలకి తెగబడతా ఉన్నారు. మరి రేపు ప్రభుత్వం మారితే జూన్4వ తేదీనే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. మరి ప్రభుత్వం మారితే మరి వీళ్ళందరూ ఏమైపోతారు అంటే పోలీసులను అడ్డం పెట్టుకుని తలదాచుకుంటూ ఉన్నారు కొన్ని చోట్ల, అంటే హత్యాయత్నాలు చేసేసి వెళ్ళి దాక్కుంటూ ఉన్నారు వైసీపీ నేతలు. తాడిపత్రిలో చూసినా మిగతా చోట్ల కానీ చంద్రగిరిలో కానీ పులివర్తి నానిపైన దాడి జూన్4 తర్వాత ఇప్పుడు ఏవైతే దాడులకి దౌర్జన్యాలకి హత్యాయత్నాలకి హత్యలకి పురుగొల్పుతూ ఉన్నారు, సైలెంట్గా ఇంట్లో కూర్చొని ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి జూన్4 తర్వాత ఏంటి అనేది రాబోయే ప్రభుత్వాలు చూసుకుంటూ ఉంటాయి. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లో చైతన్యం వెళ్ళి విరిసింది, పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఇది శుభపరిణామం, కూటమికి శుభపరిణామం. ఇవిడే పైన పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ పైన మీ అభిప్రాయం కూడా కమెంటర్ బదులు చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.